కంది గింజల మసాలా కర్రీ. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ మనకు రెడీగా ఉన్నాయి. కంది గింజలు సో ఇలా మనం ఆ కాయల్లోంచి ఒల చేసుకొని కొంచెం ఉడికించేసి పెట్టేసుకోవాలండి. మనకు ఆ కర్రీలో వేసుకుంటే ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగా ఉడికి చేసుకుంటే మనకు బాగుంటుంది. అలాగే సో మసాలా అనుకున్నాం కదా, కొబ్బరి గసగసాల పేస్ట్. సో కొబ్బరి గసగసాలు రెండు కొంచెం దూరంగా వేయించేసుకొని మనం ఆ తర్వాత మనం పేస్ట్ కొట్టేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఓకే సో ప్రాసెస్లోకి వెళ్తాం. సో ఫస్ట్ కొద్దిగా ఆయిల్, సో దీంట్లో ఏంటంటే కొంచెం మసాలా ఘాటు ఉంటే బాగుంటుంది. వాటికి ఎక్కువ అంటే ఆ ఫ్లేవర్ అనేది ఉండదు కంది గింజలకు మనకు, కాబట్టి కొంచెం ఈ మసాలాని కొంచెం స్ట్రాంగ్గా చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి దీంట్లో మసాలా దినుసులు, హోల్ మసాలా దినుసులు, యాలకులు, లవంగం, చెక్క, కొద్దిగా షాజీరా. సో ఇవి కొంచెం వేగితే ఏంటంటే ముందు వేసుకోవడం వల్ల వీటిలో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కూడా మనకు బాగా ఆ ఆయిల్కి పట్టేస్తుంది. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు. సో దీంట్లో ఏంటంటే మనం కావాలంటే దీన్ని మనం కాంబినేషన్లో కూడా చేసుకోవచ్చు. అంటే బంగాళాదుంప కానీ, అంటే బంగాళదుంప కంది గింజలు, లేకపోతే గోబీ కంది గింజలు, లేదా వంకాయతో కూడా బాగుంటుంది. సో మనకు నచ్చిన వెజిటేబుల్స్తో ఇది కాంబినేషన్లో తీసుకోవచ్చు. ఇవే కాకుండా నాన్ వెజ్తో కూడా బాగుంటుందండి. చికెన్ కానీ లేకపోతే ఉడికించిన గుడ్లతో చేసుకోవచ్చు కాంబినేషన్లో దీన్ని మనం. మటన్లో కూడా బాగుంటుంది. సో రెగ్యులర్గా చేసుకునే ఆ చికెన్ కర్రీకి ఇవి యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే అడిషనల్గా ఈ కంది గింజల ఫ్లేవర్ కూడా కొంచెం యాడ్ అవుతుంది అన్నమాట. సో దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసి ఏదన్నా లైట్గా అంటే మరీ ఎక్కువగా మసాలా దినుసులు వేసుకోకుండా పలావ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. అంటే మధ్య మధ్యలో ఆ కంది గింజలు కూడా తగులుతూ సూపర్గా ఉంటుంది. సో మామూలు పలావ్ చేసుకోవాలి. ఎక్కువగా మరి మసాలా వేసేసుకుంటే ఆ మసాలా ఘాట్లో ఈ కంది గింజల కర్రీ యొక్క టేస్ట్ అనేది మనకు తెలీదు. సో ఒకవేళ ట్రై చేస్తేలా పలావ్తో ట్రై చేయండి. సో కొంచెం మనకు ఉల్లిపాయలు వేగాలి. కొద్దిగా ఉప్పు యాడ్ చేస్తున్నాను. సో దట్ ఏంటంటే మనకు ఆ ఉల్లిపాయ లోపల ఉన్న వాటర్ అంతా ఆ ఉప్పు వేయడం వల్ల తొందరగా బయటకు వచ్చేసి మనకు కలర్ అనేది కూడా కొంచెం మారుతుంది తొందరగా. ఉప్పు కానీ లేకపోతే కొంచెం పసుపు, చిటికెడ పసుపు వేసుకున్నా సేమ్ మనకు రిజల్ట్ అనేది వస్తుంది. కొంచెం లైట్గా మనకు ఆ కలర్ చేంజింగ్ అనేది కనిపించినప్పుడు అప్పుడు మిగతాయి మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ కొంచెం పులుపు కొరకు నేను టమాటా ముక్కలు వాడుతున్నాను. అలాగే కొద్దిగా పెరుగు. పెరుగు వల్ల ఏంటంటే ఒక మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. కొద్దిగా లైట్ పులుపు ఉండాలి. సో ఫ్రెష్ పెరుగు కంటే కూడా కొంచెం ఇలాంటి మసాలా కర్రీలో పుల్లగా ఉన్న పెరుగు వాడితే టేస్ట్ బాగొస్తుంది. ఓకే సో కొంచెం లైట్గా మనకు కలర్ చేంజ్ అవడం స్టార్ట్ అయింది. ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలాంటి మసాలా కర్రీస్ మనం చేసుకునేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అప్పటికప్పుడు కొంచెం ఫ్రెష్గా చేసుకుంటే కొంచెం ఓపిక తెచ్చుకొని సూపర్గా ఉంటుంది డిష్ అనేది. సో అలాగే ఎప్పుడు కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకోవడమే చాలా బెస్ట్ అండి. సో బయట చేసే వాటిలో ఏమేమో కలిపేస్తూ ఉంటారు కాబట్టి అలా కాకుండా కల్తీ కాకుండా ఉండాలంటే మనం ఇంట్లోనే కొంచెం ఓపికతో తయారు చేసుకుంటే మనం చేసుకునే డిష్లు సూపర్గా వస్తాయి. దీంట్లో కొద్దిగా పసుపు, అలాగే సరిపడా కారం. సో ఎంత స్పైసీ కావాలనే దాన్ని బట్టి మనం కారం యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకొని దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ అండి.
చేసుకోవచ్చు. దీంట్లోనే మనం కావాల్సే కొంచెం పల్లీలు వేసుకోవచ్చు, అలాగే కొద్దిగా నువ్వులు వేసుకోవచ్చు. సో వాటి వల్ల టేస్ట్ ఇంకొంచెం డిఫరెంట్గా వస్తుంది. నువ్వుల వల్ల ఒక డిఫరెంట్ ఫ్లేవర్లో వస్తుంది మనకు. అంటే ఏదైనా ఒకటే వాడుకోవాలి, అన్నీ వేసేస్తే కూడా ప్రాపర్గా ఆ టేస్ట్ అనేది మనం ఎంజాయ్ చేయలేము. ఇది వేసిన తర్వాత కొంచెం అడుగు పడుతూ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. సో మనకు దాంట్లోంచి ఆయిల్ అనేది కొంచెం బయటకు వచ్చేంత వరకు మసాలా బాగా వేయించుకోవాలండి. అప్పుడు డిష్ అనేది మనకు మంచి టేస్ట్లో వస్తుంది. ఓకే, సో ఆయిల్ అనేది మనకు సైడ్లోంచి రిలీజ్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో టమాటో ముక్కలు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే డిష్కి సరిపడా ఉప్పు. సో టమాటా ముక్కలు చాలామంది కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకుంటారు. సో అదేంటే ముక్క పలంగా మనకు అలాగే కనపడాలి అనుకుంటే పెద్ద ముక్క కట్ చేసుకోవచ్చు, లేదు గ్రేవీలా రావాలనుకుంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్నా, లేకపోతే పేస్ట్లా చేసుకున్నా అది కొంచెం మనకు గ్రేవీలా ఎక్కువ వచ్చేస్తుంది. మనం రైస్లో కలుపుకున్నా లేకపోతే చపాతి దాంతో తిన్నప్పుడు కూడా కొంచెం ఆ గ్రేవీ అనేది మనకు తగులుతూ ఉంటుంది. ఓకే, సో కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, మసాలా వేసుకున్నాం కాబట్టి. సో నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్, మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న కంది గింజలు. అలాగే పెరుగు, ఇది చేసి పెడితే మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఫస్ట్ వాటిని చూడగానే బఠానీ అనుకుంటారు. ఎందుకంటే కంది గింజలు చాలా తక్కువ మంది చేసుకుంటుంటారు, చాలా తక్కువ మందికి కూడా తెలుసు కంది గింజలు ఇలా వండుకోవచ్చు అని. ఓకే, సో పెరుగు యాడ్ చేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. సో దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక 2 నిమిషాలు మనం మగ్గించేసుకోవాలి, అలాగే కొంచెం సిమ్లో పెట్టి చేసుకుంటే మనకు బాగా మగ్గుతుంది అన్నమాట. సో మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గించేసుకుందాం. మంచి మసాలా స్మెల్ వస్తుంది, సూపర్గా ఉంది. చూడండి ఆయిల్ కూడా బాగా ఫ్లోట్ అయింది కదా. సో ఆల్మోస్ట్ మనకు మసాలా అలాగే కర్రీ కూడా రెడీ అయిపోయినట్టే. సో స్టవ్ ఆఫ్ చేసేసి డిష్లోకి తీసేసుకున్నాం. సో కంది గింజలు చాలా బాగుంటాయండి టేస్ట్. అంటే చాలామంది కూడా కందికాయలు అలాగే ఉడికించేసుకొని, ఎలాగైతే మనం పల్లీలు తింటామో ఉడికించేసి ఇవి కూడా అలాగే తింటారు, సూపర్గా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసేసుకొని ఉడికించేసుకొని తింటే చాలా బాగుంటుంది. వాటితో మనం ఇప్పుడు మసాలా కర్రీ చేస్తాం. సో పైన కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో వేడివేడిగా కంది గింజల మసాలా కర్రీ రెడీ.
దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మీకోసం మరోసారి. కందిగింజల మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కందిగింజలు 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీస్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీస్పూన్, గరం మసాలా 1 టీస్పూన్, పెరుగు 1/2 కప్పు, తరిగిన టమాటా 1/2 కప్పు, కొబ్బరి గసగసాల పేస్ట్ 1/2 కప్పు. కందిగింజల మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కొబ్బరి గసగసాల పేస్ట్, టమాటో ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కాసేపు వేయించుకోవాలి. తర్వాత కందిగింజలు, పెరుగు, కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కందిగింజల మసాలా కర్రీ రెడీ.